అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మణి. ఉమ్మనీరు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇబ్బందే, కరెక్ట్ మోతాదులో ఉండాలి. ఇప్పుడు నార్మల్ లిమిట్స్ అంటే ఒక 10 నుంచి 12 యూనిట్లు ఉంటుందండి. స్కానింగ్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, అంతకంటే తక్కువ ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ ఉంటే ఏ షుగర్ ఉందో, లేకపోతే ప్లాసెంటాలో ఇబ్బందులు ఉన్నాయో, లేకపోతే బేబీకి ఏదైనా ఇబ్బంది ఉందో అని అనుమానం వస్తుంది. తక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా ఇంతే, ఎక్కడో బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయని, లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో ఒక ఇష్యూ అన్నట్టు అనిపిస్తుంది. సో మనం చేయగలిగింది ఏంటి అంటే, డాక్టర్ ఇచ్చిన మందులు వాడుకుంటూ, సరైన రెస్ట్ తీసుకుంటూ, ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, బాగా నీళ్లు తాగుతూ, జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యమైనది బేబీ మూమెంట్స్. బిడ్డ కదలికలు రోజుకు 10 నుంచి 12 కదలికలు ఉన్నాయి అంటే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు. బేబీ కదలికలు మానిటర్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకోవడమే ప్రెగ్నెన్సీని. మన హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలంటే, బిడ్డ కదలికలు తగ్గినా, ఉమ్మనీరు పడిపోయినట్టు అనిపించినా వెజైనా నుంచి, లేదా ఏదైనా బ్లడ్ క్లాట్ లాంటిది మనకి కింది నుంచి కనిపిస్తూ ఉన్నా కూడా, ఈ 3 డేంజర్ సైన్స్ అన్నమాట. ఇలాంటిది ఏదైనా జరిగితే హాస్పిటల్కి వెంటనే వెళ్ళాల్సి వస్తుంది.